అంటే ప్రధానంగా ఏంటంటే శ్యామల గారు జానీలు ఎక్కువయ్యారనే మాట చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది జానీలు ఎక్కువయ్యారు అంటే జానీ పర్సనల్ లైఫ్ వెళ్ళి నువ్వు చూడలే కదా శ్యాముల నేను జానీ మాస్టర్ వరకు వస్తే జానీలు అక్కడ పాపని ఎవరైతే చేశారనే ఆ ఇక్కడ ఒక జానీ మాస్టర్ ఇష్టం ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ద సేమ్ టైం ఇంకో జానీ అలా చేశారు అలా చేశారని అంటున్నారు కాబట్టి సో వీళ్ళందరూ ఒక జానీ లిక్వైర్ అన్న మైండ్ సెట్ లో మాట్లాడుతున్నారు బట్ నేను జానీ మాస్టర్ విషయంకి వస్తే జానీ మాస్టర్ తప్పు అని అనను నేను అలానే అమ్మాయిది తప్పు అని అనను ఎట్లా అంటే అమ్మాయి విషయంలో నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే నీకు సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఈయన బలత్కారం చేశారు జానీ మాస్టర్ అని చెప్పి అన్నావు అలా చేసి ఉంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక జానీ మాస్టర్ ఒకే రూమ్ లో పెట్టి బంధించలేదు కదా నీకు బయటకు వెళ్ళే షోర్స్ ఉంది నువ్వు ఈవెంట్స్ చేసుకున్నావు డాన్స్ చేస్తున్నావు అన్ని చేస్తున్నావు అదే రోజు నీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని జానీ మాస్టర్ నన్ను ఇలా రేప్ చేశాడు రేప్ చేయబడ్డాడు అని చెప్పి ఆ రోజు నువ్వు కంప్లైంట్ చేయవచ్చు కదా ఈ రోజు ఒక జానీ మాస్టర్ కి ఒక నేమ్ వచ్చింది ఒక పలుకుబడి వచ్చింది డబ్బులు వచ్చాయి సో నువ్వు ఏదో ఆశించే అమ్మాయిలా చేస్తుందని నేను అనుకుంటున్నాను తప్పించి ఆ సో తన సరే తనకు ఒకవేళ అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అన్నప్పుడు ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తిని ఒక రూమ్ లో పెట్టి ఎవరు బంధించి రేపు చేయరు ఇంకొకటి మన మనసుకు నచ్చకుండా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండవు అవునా కదా ఒకసారి అంటే సరే రెండు సార్లు అంటే నీ మనసుకు నచ్చకుండా బలత్కరించాడు ఆయన నీ చిన్నగా ఉన్నప్పుడు అది ఇప్పుడు నీ ఏజ్ పెద్దగా అయింది మేజర్ కదా మేజర్ అయిన తర్వాత కూడా గారు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారు ప్రధానంగా తను ఆరోపించేది ఏంటంటే అమ్మాయి వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు కావాలని ప్రోబ్ చేస్తున్నారు మన జానీ మాస్టర్ కూడా తెలుగులో ఏదైతే నేషనల్ అవార్డు ఆయనకు వస్తుందనగా నేషనల్ అవార్డు ని క్యాన్సిల్ చేయించారు అది ఎక్కడి నుంచి క్యాన్సిల్ చేపించారు కూడా నాకు ఫుల్ డీటెయిల్ తెలుసు నేను మాట్లాడాను ఎందుకంటే ఇంకా నేను కూడా ఇండస్ట్రీలోనే బతుకుంటున్నాను కాబట్టి దాని ఫర్దర్గా ఎలాంటి రియాక్షన్ వస్తుందని నాకు తెలుసు బట్ వాళ్ళ కాల్స్ ఎక్కడి నుంచి వెళ్ళాయో కూడా నాకు డీటెయిల్స్ తెలుసు అండ్ అంతే ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఒక ఇంటర్వ్యూ ముందు నేను కూర్చుంటాను